హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యా గుగ్గిలం. ఈరోజు నేను పనస గింజలతోటి ఒక కర్రీ, ఇది చపాతీలోకి అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఏంటో నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు పనస గింజలు తీసుకున్నానండి. మనం పనస తొన్నలు తినేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని 1-2 సార్లు చక్కగా వేడి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో పోసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. అవి మునిగేంత వరకు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుందండి. లేదు అంటే డైరెక్ట్గా బాయిలింగ్ వాటర్లో పోసుకొని గిన్నెలో 1-3 పొంగులు వచ్చినా కానీ ఇది చాలా బాగా ఉడికిపోతుందండి ఫాస్ట్గానే. ఓకే అండి, ఇక్కడ ఉడికిపోయినాయండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు కర్రీ విషయానికి వచ్చేసరికి నేను ఒక మందంగా ఉన్నటువంటి అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నానండి. దానిలో 1 స్పూన్ పోపు వేసుకున్నాను. పోపు కొంచెం మాడిన తర్వాత ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకున్నానండి. అది కూడా కొంచెం ఫ్రై అయింది. తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద టమాటోస్ సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా దానిలో వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఈ టమాటో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఏం చేద్దామంటే ఈ ముక్కల పైన అదే పనస గింజలు ఉన్నాయి కదా, గింజల పైన పొట్టు ఉంటుందండి, ఆ పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, పొట్టు తీసేసుకొని అన్నీ ఇలాగా చక్కగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూసినట్లయితే టొమాటో అంతా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి నేను గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేశానండి. ఈ పేస్ట్ ఏంటంటే ఒక చిన్న కొబ్బరి ముక్క సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుండ్లు, 1-2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 1/2 అవర్ నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకొని ఆ గ్రేవీ కూడా వేసేసుకున్నానండి. దీనిలోకి మిక్సీ జార్ కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా పంపేసుకోవాలి. ఓకే, అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. 1-5 నిమిషాల తర్వాత మరలా దీనిలోకి టేస్ట్కి సరిపడినంత కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అదేవిధంగా 1 స్పూన్ కసూరి మేతి పౌడర్గా చేసుకొని వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకుని తర్వాత దీనిలోకి అవసరమైన దాన్ని బట్టి కన్సిస్టెన్సీ, మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. అప్పుడు అడుగు అంటుకోకుండా చక్కగా గ్రేవీ ఉడుకుతుందన్నమాట. ఇలా 1-10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా కన్సిస్టెన్సీ మంచి గుమగుమలాడేటువంటి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలోకి ఆల్రెడీ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి పనస గింజలు ఉన్నాయి కదా, ఈ పనస గింజలను కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని 1-10 నిమిషాలు అంటే ఆ పనస గింజలకి మన గ్రేవీలో ఉన్న ఉప్పు కారము పసుపు మసాలాలన్నీ పట్టే విధంగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు గ్రేవీ బాగుంటుంది, అదేవిధంగా పనస గింజలు కూడా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. దీనిలోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఇది వేడివేడిగా రైస్లోకైనా అదేవిధంగా చపాతీ పుల్కాస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.